డైబ్యాక్ డిసీజ్, వేప చెట్టుకు క్యాన్సర్. ప్రపంచంలో మనుషుల ఆరోగ్య సమస్యలకే కాకుండా చెట్లకు సమస్య వచ్చినా పరిష్కారం చూపించేది వేప చెట్టు. ఈ చెట్టు చాలా బలమైంది, దృఢమైంది కూడా. అందులో ఎలాంటి సందేహము లేదు. దాదాపు 2000 సంవత్సరాల నుండి ఈ వేపను మన దక్షిణ భారతదేశంలో ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నాం. దీని ఔషధ గుణాల విషయానికొస్తే యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్, యాంటీసెప్టిక్, ఇలా ఒక్క వేప చెట్టులోని వివిధ విభాగాల్లో ఉండే దాదాపు 140 సమ్మేళనాలు 100కు పైగా రోగాల్ని నయం చేయగలవు. మనుషులకే కాదు, చెట్లకు సైతం సమస్య వస్తే వేప చెట్టే సమాధానం చెబుతుంది. అలాంటి వేప చెట్టుకు ఇప్పుడొక సమస్య క్యాన్సర్లా పట్టిపీడుస్తోంది. అదే డైబ్యాక్ డిసీజ్. మనిషికి క్యాన్సర్ ఎలా అయితే ప్రాణభయాన్నిస్తుందో, ఫంగస్ నుండి వచ్చే ఈ డైబ్యాక్ డిసీజ్ వేప చెట్టుకు అదే భయాన్ని కల్పిస్తోంది. ఆ చెట్టు వాస్క్యులర్ సిస్టమ్ని పూర్తిగా బ్లాక్ చేసి నీళ్లు పోషకాలు చెట్టుకు అందకుండా ఈ వ్యాధి అడ్డుపడుతుంది. ఎలా అంటే మన రక్త ప్రసరణ వ్యవస్థను బ్లాక్ చేసినట్టుగా. దీనివల్ల ఆ చెట్టు ఆరోగ్యాన్ని బలహీనపరచి చివరికి చెట్టు చనిపోయేలా చేస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు బలహీనంగా ఉన్న చెట్లు తట్టుకోలేక చనిపోతున్నాయి, దృఢంగా ఉన్నవి బతికి బయటపడుతున్నాయి. మనిషి కూడా అంతే. క్యాన్సర్ సోకితే రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవాడు త్వరగా బయటపడగలుగుతున్నాడు ఈ చెట్టులాగే. ఇక క్యాన్సర్ సోకిన వ్యక్తికి సర్జరీ చేసి ఆ భాగం తీసేసినట్టు, డైబ్యాక్ డిసీజ్ వచ్చిన చెట్టుకి ఆ సమస్యున్న కొమ్మను కొట్టేసి కాల్చేస్తున్నారు. అయినా మళ్లీ ఏడాదికే ఆ చెట్టుకు ఆ సమస్య వస్తూనే ఉంది. క్యాన్సర్ పేషెంటుకి సర్జరీ చేశాక మళ్లీ రికరెన్స్ అయి క్యాన్సర్ తిరిగి వచ్చినట్టు. పోనీ క్యాన్సర్ పేషెంట్కి కీమోథెరపీ ఇచ్చినట్టు ఈ డైబ్యాక్ డిసీజ్ వచ్చిన చెట్టుకి కెమికల్ స్ప్రే చేద్దామంటే చెట్టేమో చాలా పెద్దది, ట్యాంకర్లతో స్ప్రే చేయాలి. ఆ మందు సగం మిగతా చెట్లపైన, ఇతర ప్రాణులపైన పడుతుంది. అచ్చం క్యాన్సర్ కణం కోసం కీమో చేస్తే మామూలు కణాలపై ప్రభావం చూపించినట్టుగా ఇక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ తప్పట్లేదు. ఇక ఈ పరిష్కారాలేవి సరైనవి కాదు అని కొందరు రైతులు ఈ సమస్యకు ఔషధంగా కేవలం సహజంగా లభించే గోరింటాకు రసాన్ని స్ప్రే చేస్తే ఇది చాలా వరకు తగ్గుతున్నట్టు గమనించారు. అలా స్ప్రే చేసి ఈ సైడ్ ఎఫెక్ట్ని తగ్గించారట కూడా. ఎలా అంటే మన పునర్జన్ ఆయుర్వేదలోని రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ని ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించినట్టుగా అన్నమాట. తప్పనిసరి అవసరానికి మనిషికైనా చెట్టుకైనా మిగతా పరిష్కారాలు ఉపయోగించినా వాటికి తోడుగా రసాయన ఆయుర్వేదం లాంటి సేఫ్ సప్లిమెంట్ తోడైతే మళ్ళీ ఆ సమస్య వచ్చే అవకాశం ఉండదేమో కదా. మనిషికి క్యాన్సర్ వచ్చినా చెట్టుకు డిసీజ్ వచ్చినా పరిష్కారం మాత్రం ప్రకృతిలోనే ఉంది. మనం సరిగ్గా గమనించాలి అంతే. జన్మనివ్వాలన్నా పునర్జన్మనివ్వాలన్నా అది మన ప్రకృతి మాతకే సాధ్యం.